సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని పలు గ్రామాల్లో సంచార జాతుల స్థితిగతులను పరిశీలించారు కేంద్ర సంచార జాతుల అభివృద్ధి కమిషన్ సభ్యుడు నరసింహ. ఈ శ్రేమని మనసులు దేశమే మీద బాగుపడతాయి చూసారు అప్పారు నా తెలుగు దేశం అర్థంతో దేశం అట్లా మానవ సంపద దేశం మీ మానవ సంపద దూరమే ఆధునిక ప్రపంచంలో శ్వేత మానవ మానవ సేవే మానవ సేవ అని దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని చెప్పే మన గురిజాడ అప్పారావు గారి నినాదంతో देश में मानव संपदे देश संपद अने दृक्पथों एससी एसटी बीसी विमुक्त संचार जातुल अभिवृद्धि कोसम एर्पड़िन बोर्ड मेंबर इक्कड़िकि रावडं नेनु चाला संतोषंगा भाविस्तुन्ना कोविड समयंलो एससी एसटी बीसी विमुक्त संचार जातुल ఎదుర్కొంటున్న సమస్యలు వీరికి అన్ని విధాల వ్యాక్సినేషన్ గాని మరి ఈ ఆహార సప్లై గాని భద్రత గాని ఏ విధంగా ఈ జిల్లా అధికారులు కల్పిస్తున్నారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా విద్యాపరం కూడా వీరి యొక్క పిల్లలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయం గురించి నిన్న సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ లో అందరి అధికారులతో సమీక్ష చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు కోదాడ రావడం జరిగింది కోదాడలో ఉన్న అనంతగిరి మండలంలోని గంగోత్ర కాలనీ మరి లక్ష్మీపురంలోని గంగోత్ర కాలనీ మండిబండ కాలనీ ఈ శ్రీరంగపురంలోని మండిబండ కాలనీ ఇలాంటి కాలనీ దొమర కాలనీ ఇటువంటి కాలనీస్ కూడా తిరగడం జరిగింది వారికి ప్రకృతి మమేత్రమైన జీవనం సాగిస్తున్నారు గాలికి ఎండుతున్న గాలికి స్వచ్ఛమైన గాలికి ఎండకెండుతున్నారు వర్షాలను కూడా తట్టుకుంటూ మరి భూమిలో మట్టి భూముల భూమాత తల్లిని అత్తుకొని వారు జీవిస్తున్నారు కాబట్టి వారికి కోవిడ్ చాలా తక్కువ మందికి వచ్చింది వచ్చినా కానీ వాళ్ళు విస్టాండ్ అవుతున్నారు వ్యాక్సినేషన్ కూడా చాలా తక్కువ మందికి అందుతుంది ప్రభుత్వం మరి వ్యాక్సినేషన్ అంతలేదని చెప్పేసి ఈ యొక్క అధికారులు చెప్తున్నారు ఆ వ్యాక్సినేషన్ కొరత కూడా చాలా ఉంది మరి వ్యాక్సినేషన్ కొరత వీళ్ళు Gracias.